ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశం నుండి క్షయవ్యాధి నిర్మూలించడానికి జన్ భాగీదారీ కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఖనిజాలు గనుల రంగంలో ఆశించిన లక్ష్యాలు సాధించేందుకు సమాఖ్య స్పూర్తితో కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలని కేంద్ర గనులు బొగ్గు శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రుణ యాప్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మృతి పట్ల రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. భారతదేశం కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తరణ 200 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటికే 2 డోసులు వ్యాక్సినేషన్ వేయించుకుని 6 మాసాల గడువు పూర్తయిన వారందరికీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రికాషనరీ డోసు ఉచితంగా ఇస్తున్నారు. అర్హులైన వారందరూ ఈ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వార్తలు వివరంగా. దేశం నుండి క్షయవ్యాధి నిర్మూలించడానికి జన భాగీదారీ కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2025 నాటికి దేశం నుండి టీబీ నిర్మూలన మిషన్ను పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ను వర్చువల్గా ప్రారంభించిన తర్వాత రాష్టపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము దాతల కోసం నీ క్షయ 2.0 పోర్టల్ను ప్రారంభించారు. టీబీ చికిత్స పొందుతున్న వారికి ఈ పోర్టల్ ద్వారా పలు రకాల సహాయాలను అందిస్తారు. ఖనిజాలు గనుల రంగంలో ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు నిజమైన సమాఖ్య స్పూర్తితో కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలని కేంద్ర గనులు బొగ్గు శాఖల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో 2 రోజుల గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సును మంత్రి ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశ జాతీయ స్థూలోత్పత్తి జీడీపీలో 1% కంటే తక్కువగా ఉన్న గనులు బొగ్గుల రంగాల భాగస్వామ్యాన్ని 2030 నాటికి 2.5% పెంచాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగం తర్వాత గనులు ఖనిజాల రంగంలో అత్యధిక ఉపాధి ఆదాయం సాధించవచ్చని అన్నారు. గనుల తవ్వకాలు ఖనిజాన్వేషణ ఉత్పత్తి వంటి అంశాలలో నిబంధనలను సడలించి అనుమతుల ప్రక్రియను సరళతరం చేసినట్లు మంత్రి చెప్పారు. కర్ణాటక ఒడిశా మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించాయని ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2 రోజుల పాటు జరిగే కేంద్ర రాష్ట్రాల సైన్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో ఈ సదస్సును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు. దేశంలో ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న అభిశ్రాంత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ సదస్సు జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా పటిష్టమైన సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎస్టీఏ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సహకార సమాఖ్య స్పూర్తితో కేంద్ర రాష్ట సమన్వయం సహకార యంత్రాంగాలను బలోపేతం చేస్తుంది. సాధారణ బ్యాంకింగ్ సాధనాల పరిధికి ఆవలు పనిచేస్తున్న చట్ట వ్యతిరేక రుణ యాపులకు సంబంధించి పలు సమస్యలపై చర్చించడానికి ఏర్పాటైన సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఇటువంటి రుణ యాపుల ద్వారా సమాజంలోని అట్టడుగు అల్పాదాయ వర్గాల వారికి అధిక వడ్డీలకు రుణాలు అందించి అనంతరం వసూలుకే పాశవిక పద్దతులు అవలంబిస్తున్న సంఘటనలు ఎక్కువ కావడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరింత న్యాయపరమైన విధానపరమైన సాంకేతికపరమైన విషయాలపై లోతైన చర్చల అనంతరం భారత రిజర్వ్ బ్యాంకు రుణ యాపులపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా లభ్యతను పెంచే లక్ష్యంతో బియ్యం నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ డీజీఎఫ్టీ ఒక ఉత్తర్వు జారీ చేసింది. బియ్యం నూక ఎగుమతిపై పరిమితిని విధించింది. విదేశీ వాణిజ్య విధానం 2015-2020 కింద ఒక చోట నుండి మరో చోటకు రవాణా ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు నోటిఫికేషన్కు వర్తించవని పేర్కొంది. దేశీయ సరఫరాలను పెంచేందుకు ఉప్పుడు బియ్యం మినహా బాస్మతి రకం కాని బియ్యంపై ప్రభుత్వం 20% ఎగుమతి సుంకం విధించింది. ఈ ఏడాది మార్చిలో అమృత్ 2.0 కింద ప్రారంభించిన ఇండియా వాటర్ పిచ్ పైలట్ స్కేల్ స్టార్టప్ ఛాలెంజ్ ఫలితాలను గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. 222 ఎంట్రీల్లో మొత్తం 76 స్టార్టప్లు ఎంపికయ్యాయి. స్టార్టప్ల వినూత్న ఆలోచనల ద్వారా స్థానిక పౌర సంస్థలు, నీటి సరఫరా విభాగాలు నీటిని సంరక్షించడంలో, నీటి కొరతను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఈ రోజు న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన నీటి కొరత కోసం సిటీ స్టార్టప్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఫలితాలను మంత్రి ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ మృతి పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ టూ మరణంతో ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ ఒక సందేశం ఇస్తూ ఎలిజబెత్ మహారాణి టూ సుదీర్ఘ పాలనలో బ్రిటన్ దేశం అనేక విధాలుగా పరిణామం చెందిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2015-2018లో తన యూకే పర్యటనల సందర్బంగా మహారాణితో జరిగిన చిరస్మరణీయ సమావేశాలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆప్యాయత దయను తాను ఎప్పటికీ మర్చిపోలేనని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ గౌరవ సూచకంగా సెప్టెంబర్ 11 దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంతాప దినాన జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై భారతదేశం అంతటా జాతీయ జెండాను అవనతం చేయాలని, ఆ రోజు అధికారికంగా వినోద కార్యక్రమాలను నిర్వహించకూడదని నిర్ణయించారు. జాతీయ కోవిడ్ టీకాకరణలో భాగంగా ఇప్పటి వరకు 254,55,00,000+ కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.70% చేరింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,000 మందికి పైగా కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,39,06,000గా ఉంది. గడిచిన 24 గంటల్లో సుమారు 6,900 మంది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 49,636 క్రియాశీల కేసులున్నాయి. ఇలా ఉండగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగానూ పరోక్షంగానూ 202,42,00,000 వ్యాక్సిన్ డోసులు అందించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా వినియోగించని 4,90,00,000 కోవిడ్ డోసులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు 108వ జయంతి సందర్బంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కాళోజీకి నివాళులర్పించారు. కాళోజీ గొప్ప కవని, తెలంగాణ మాండలికం భాష భావ ప్రకటనకు ప్రతిరూపమని ముఖ్యమంత్రి కొనియాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రధాన జయంతి ఉత్సవంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కవి చరిత్రకారుడు రామోజీ హర్గోపాల్కు కాళోజీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా రాష్ట వ్యాప్తంగా పాఠశాలల్లో, కళాశాలల్లో ఫొటో ఎగ్జిబిషన్లు, సాహిత్య పోటీలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్లో 2 రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం సరిహద్దు జిల్లా జైసల్మీర్ చేరుకుని సరిహద్దు భద్రతా దళాల అధికారులు, జవాన్లతో సమావేశమవుతారు. హోంమంత్రి తనోత్ మాత ఆలయానికి చేరుకోనున్నారు. షా తనోత్ వద్ద సరిహద్దు పర్యాటక అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య సాగుతోంది. హుస్సేన్ సాగర్తో పాటు హైదరాబాద్ నగరంలోని అనేక చెరువుల్లో వందలాది గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం యాత్ర సాగుతోంది. ఇందుకోసం అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన శోభాయాత్ర బాలాపూర్లో ప్రారంభమైంది. బాలాపూర్ గణపతి 21 కిలోల లడ్డూ ప్రసాదం వేలం వేయగా 24,60,000 రూపాయల ధర పరిగింది. దీన్ని వి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. ఈ రోజు ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు జరుపుకుంటున్న నేపథ్యంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. చారిత్రాత్మక మక్కా మసీదు చార్మినార్ మీదుగా ప్రధాన శోభాయాత్ర సాగుతున్నందున పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ దళాలను మోహరించారు. మక్కా మసీద్ ఇతర మసీదులకు వెళ్లకుండా తమ నివాస ప్రాంతాల దగ్గర మసీదుల్లో ప్రార్థనలు ఆచరించాలని ముస్లిం మత గురువులు విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రియాకు చెందిన వోల్కర్ టక్ అంతర్జాతీయ మానవ హక్కుల తదుపరి ఐక్యరాజ్య సమితి కమిషనర్గా నియమితులయ్యారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటరెస్ జనరల్ అసెంబ్లీ ఆమోదాన్ని అనుసరించి నియమించారు. కొత్త హైకమిషనర్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి కార్యనిర్వాహక కార్యాలయంలో అండర్ సెక్రటరీ జనరల్గా మానవ హక్కులపై అంతర్జాతీయ విధానానికి రూపకల్పన చేసే పనిని సమన్వయం చేస్తున్నారు. ఆజాద్ భారత్ కి భారత్ ఆకాశవాణి కే సాత్ సిరీస్లో అమూల్యమైన భారతీయ సంగీత సుస్వరాలను ఆకాశవాణి దేశ నలుమూలకు విస్తరించిన వైనం తెలుసుకోవచ్చు. ఈనాటి 25వ భాగంలో ఇద్దరు సంగీత శిఖరాలు పండిట్ రవిశంకర్, పండిట్ భీమసేన్ జోన్ గురించి ప్రత్యేక కథనాన్ని ఎట్ ఏఆర్ న్యూస్ ట్విట్టర్ హ్యాండిల్ పైన, న్యూస్ ఆన్ ఎయిర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యాంశాలు మరొకసారి. దేశం నుండి క్షయవ్యాధి నిర్మూలించడానికి జనభాగీదారి కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఖనిజాలు, గనుల రంగంలో ఆశించిన లక్ష్యాలు సాధించేందుకు సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర రాష్టాలు కలిసి పనిచేయాలని కేంద్ర గనులు, బొగ్గుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. భారత రిజర్వ్ బ్యాంకు రుణ యాప్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.